హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్ ఛానల్. నేను మీ శ్యామ్ అనుమాల. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఆలయం ఒక పురాతన క్షేత్రం అయితే కాదు, కానీ ఒక మహిమాన్విత దివ్యక్షేత్రం అండి. ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించేందుకు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తిరుపతి నుంచి తీసుకొస్తే శ్వేతనాగ రూపంలో ఆదిశేషువు కూడా విగ్రహంతో పాటు వచ్చి వెలిసిన క్షేత్రం అండి ఈ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం. అందుకనే ఈ ఆలయం చాలా ప్రత్యేకం. అయితే సీతారాముల ఆలయం కట్టాలనుకున్నప్పటికీ అది వెంకటేశ్వర క్షేత్రంగా మారడం వెనక ఒక మహత్యం ఉంది. అది ఇలాంటి విశేషాలు వివరాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఆలయం లోపలికి వెళ్ళాలి కదా. అయితే ఆలయం లోపలికి వెళ్లే ముందు కుషాయిగూడలో ఉన్న ఈ ఆలయానికి ఈసీఐఎల్ చివరస్థా నుంచి ఎలా రావాలో ఒకసారి మనం చూద్దాం. అదేవిధంగా బస్సు రూటు కూడా ఏవి ఏ బస్సులో వస్తే ఈ ఆలయానికి రావచ్చు అనేది కూడా మీకు వీడియో మధ్యలో వివరిస్తాను, అది కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఆలయ విశేషాలు చూద్దాం పద. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథ శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఫ్రెండ్స్, ఈ కుడివైపు మనకు కనిపిస్తున్నది ఈసీఐఎల్ బస్టాండ్. ఈ బస్టాండ్కు రావాలంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 16 నెంబర్ బస్ ఎక్కితే చాలు. ఈ బస్టాండ్లో దిగి ఇక్కడి నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే ఆలయానికి వెళ్ళొచ్చు, లేదా 7-సీటర్ ఆటోలు కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. ఈ రోడ్లో ఇలాగే కీసర బండ్లగూడ రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే మనకు కనిపిస్తున్నది ఈసీఐఎల్ చౌరస్తా. ఈ చౌరస్తా నుంచి ఆలయం కేవలం 200 మీటర్లే. మీరు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 17 నెంబర్ బస్ ఎక్కితే ఆలయం దగ్గరలో ఉండే కుషాయిగూడ బస్ స్టాప్లో దిగొచ్చు. ఇక ఈసీఐఎల్ చౌరస్తా నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు ఎడమవైపు తెల్లగా రాజగోపురం కనిపిస్తుంది చూడండి. ఇదే పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం. చూసారు కదా, మనకి ఇక్కడ రాజగోపురం కనిపిస్తుంది కదా, ఇది తూర్పు వైపు ఉన్న రాజగోపురం అండి. అదేవిధంగా ఇంకొక రాజగోపురం ఉంది ఇక్కడ మనకు అటువైపు ఉంటుంది, అది ఉత్తర వైపు ఉన్న రాజగోపురం. ఇది వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రాజగోపురం అన్నమాట. సో ఈ ఆలయానికి 2 రాజగోపురాలు ఉన్నాయండి. ఇంకా ఎకరం స్థలంలో నిర్మితమైన ఆలయం అండి. మనం చూస్తున్నారు కదా, చాలా విశాలమైన ప్రదేశం ఉంది ఇక్కడ. పక్క నుంచి అంటే రోడ్ నుంచి, మెయిన్ రోడ్ నుంచి వచ్చిన వాళ్ళకు ఎట్లాంటి పార్కింగ్ ప్రాబ్లం అయితే ఇక్కడ లేదండి. లోపలికి వచ్చి మీరు ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాహన పూజలు లాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడే జరుగుతాయి. ఎంతమంది భక్తులు ఎంత పెద్ద ఉత్సవానికి వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది అనేది లేకుండా ఈ ప్రాంగణం అయితే ఇక్కడ కనిపిస్తుందండి మనకు, చాలా బాగుంది. ఇక చూడండి ఆలయం ఎంత పెద్దగా ఉంది. చూడండి, మనకు ప్రధాన ఆలయంలోకి రాగానే అటు ఇటు దశావతారాలు కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించేది వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా ఎడమవైపు పద్మావతి అమ్మవారు, కుడివైపు ఆండాలమ్మవారు. అయితే ముందు మనము ఇక్కడ క్షేత్రపాలకుడు ఉన్నారు కదా, ఆయనను సందర్శించుకోవాలి కాబట్టి ముందు మనం ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉందండి, అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం రండి. ఏ దైవము దేహ వస్తువని అనిమిషులందరూ కూడి శ్రీనారాయణ దేవుండని నమ్మియుండుదురు. చూస్తున్నారు కదా స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి అండి. అయితే పంచముఖ ఆంజనేయ స్వాములు చాలా చోట్ల చూస్తుంటాం మనము, కానీ
వైపుకు అంటే ఎడమవైపు కానీ కుడివైపు ఇట్లా పంచముఖాలు వరుసగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ చూడండి, సద్యోజాత మూర్తిని స్ఫురించేలాగా పైన అంటే నాలుగు చుట్టుపక్కల నాలుగు వైపులా నాలుగు ముఖాలు, పైన ఇంకొక ముఖం. పూర్వంతో వానర వక్త్రం అంటే తూర్పుముఖంగా ఆంజనేయ స్వామి, దక్షిణముఖంలో నరసింహస్వామి, పశ్చిమంలో జగత్మంతుడు, ఉత్తరంలో హయగ్రీవుడు, ఊర్ధ్వం అంటే పైముఖంగా హయగ్రీవుడు ఉంటాయి. మరి పంచముఖ ఆంజనేయ స్వామి మనకు ఇక్కడ వరకు మాత్రం అటు ఇటు పైన కింద కలిపి నాలుగు ముఖాలు కనిపిస్తున్నాయి. మరి ఐదో ముఖం ఎలా చూడాలి? మనం గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం లేదు కదా, అంటే అందుకే అండి ఇక్కడ ఒక అరేంజ్మెంట్ చేశారు వాళ్ళు. మీరు ఇట్లా వెనక వైపు వస్తే చూడండి, ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది, చూశారు కదా. స్వామి వెనక వైపు ఉన్న గరత్మంతుడు ఉన్నారు కదా పంచముఖాల్లో ఒకటి, ఇక్కడి నుంచి చూడొచ్చండి. ఇలా ఉన్నటువంటి స్వామిని దర్శించుకుంటే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అన్ని ఎటువంటి బాధలు ఉన్నా కూడాను మన గ్రహదోషాలు కానివ్వండి, ఎటువంటి బాధలున్నా కూడా తొలగిపోతాయి. అందులో ముఖ్యంగా ఇక్కడున్నటువంటి ఆంజనేయ స్వామికి 14 మంగళవారాలు కనుక మంజు సూక్త మంత్రంతో అభిషేకించి ఆ అభిషేక జలాన్ని తీర్థంగా తీసుకున్న వారికి అనుకున్న కోరికలు, ఉద్యోగాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, అన్ని కోరికలు కూడా, గ్రహ బాధలు ఉన్న వారు కూడా తొలగి చాలా సంతోషంగా ఉన్నారని మనకు భక్తులు చెప్పడం కూడా జరిగింది. మరి క్షేత్రపాలకుని ప్రత్యేకత విన్నాం. ఇక ప్రధాన మూర్తిని దర్శించుకోవాలి. ఇక ముందు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలండి. మనం పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఆ అమ్మవారి ఆలయంలోకి వెళ్తుంటే కూడా ఇక్కడ అమ్మవారి రూపాలు కనిపిస్తాయండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి, శిల్పాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. చూడండి మీరు అమ్మవారు ఎంత ఎలా మెరిసిపోతున్నారో. తిరుమల ఆలయంలో స్వామివారి దగ్గర కింద శ్రీచక్రం ప్రతిష్ఠించబడింది. అలాగే మన ఆలయంలో కూడా అమ్మవారి దగ్గర శ్రీచక్రం కూడా చాలా మహిమాన్వితమైనది. స్వామివారి దగ్గర యొక్క సాలగ్రామాలు అమ్మవారి దగ్గర శ్రీచక్రం అనే శ్రీచక్రం కూడా ఉంటుంది. అది కూడా నిత్య ప్రతి పౌర్ణమి కూడా ఆ శ్రీచక్రానికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క శ్రీచక్రాభిషేకం చేసుకోవడానికి మనకు దగ్గర దగ్గర కూడా ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఆ యొక్క అమ్మవారి సేవలో ఆ యొక్క అభిషేక కార్యక్రమం చేసుకోవడానికి భక్తులందరూ కూడా నమ్మకంతో కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామండి. స్వామివారి కంటే ముందండి మనం ఇక్కడ గరుడాళ్వారు వారిని దర్శించుకోవాలండి. ఆ తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళాలండి. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశం ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ. చూడండి మనకు జయ విజయాలు కనిపిస్తున్నారు. ఇక గోవిందా 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 గోవిందా
రాజాయ ప్రసన్న సాగినే నమో వయం వై స్నానాయ కర్మహే సమేకామాంకామకామాయ మహ్యం వై శ్రవణో దతాతు కుబేరాయ వై శ్రవణాయ రాజాయ నమః గోవింద గోవింద చూడండి స్వామివారి రూపం. ఇక వెంకటేశ్వర స్వామి గురించి వర్ణించడానికి నేను సరిపోనండి. నిజంగా అభయహస్తము కటిహస్తముతో శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయ హరం సర్వలోకైకనాథం. ఒక్కసారి చూస్తే చాలండి, ఇంకా చాలు జన్మ తరించినట్లే అనిపిస్తుంది. చూడండి, ఐదడుగుల విగ్రహం అండి, ఎంత అద్భుతంగా ఎంత సుందరంగా కనిపిస్తుందో. అయితే మీకు ఈ వెంకటేశ్వర స్వామి గురించి చాలా చెప్పాలండి, మీకు చాలా విశేషాలు ఉన్నాయి, మీరు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈయన కోరి మరీ వచ్చారండి ఇక్కడికి. ఇక్కడ నిజానికి అనుకున్నది సీతారాముల వారి ఆలయము, కానీ వెంకటేశ్వర స్వామి కోరి మరీ ఇక్కడికి వచ్చారు. ఆదిశేషువు దానికి సాయం చేశారు. ఆ వివరం ఏంటో మీకు మరికొద్దిసేపట్లో చెప్తాను. కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టండి, చూడండి. ఆహా, చూశారు కదా, మంగళశాసనం కూడా విన్నారు. ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉందండి మనసు నిండుగా. ఇక మనం సో ఈ కుషాయిగూడలో ఉన్న ఈ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే ఇదొక మహత్యం అండి. ఆలయానికి ఈ స్వామి రావడం, ఈ ఆలయము ఏర్పాటు చేయాలనుకోవడం, అదేవిధంగా ఇక్కడికి స్వామివారు రావడం కూడా ఒక మహత్యం అండి. నిజంగా దాని వెనుక ఒక చాలా పెద్ద చరిత్ర ఉంది, మీరు చూడండి. నిజానికి ఇది అంటే సుమారు 42 సంవత్సరాల కిందండి, 1982లో ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. అయితే ఈ ఆలయం ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, సంకూరి బాలయ్య గారు, అదేవిధంగా సంకూరి యాదయ్య గారు, అన్నదమ్ములు అన్నమాట, వారిద్దరు కూడా ఇక్కడ నిజానికి ఒక ఎకరం స్థలాన్ని తీసుకొని ఈ ఆలయం నిర్మించాలని తలపెట్టారు. అయితే ఏ ఆలయము, సీతారామచంద్రుల ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. కానీ ఇక్కడ విచిత్రం చూడండి, ఒక స్వామీజీ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఏమో తెలియదు. మీరు అనుకున్నట్లుగా ఇక్కడ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని మీరు నిర్మించలేరండి, ఇక్కడ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్నే మీరు కడతారు చూడండి అన్నారు. సరే, తర్వాత ఆ స్వామి గురించి ఎక్కడ వెతికినా కానీ వీళ్ళకైతే ఆయన కనిపించలేదండి, అయిపోయింది. అయితే ఎప్పుడైతే ఈ ఆలయం సంబంధించి ఏర్పాట్లన్నీ చేశారో, వీళ్ళందరూ కూడా తిరుపతికి వెళ్ళారు ఏది విగ్రహాలు తేవడానికి. అక్కడ వెళ్ళాక శిల్పాచార్యుల దగ్గర శ్రీరాముల వారు, అదేవిధంగా సీతాదేవి అమ్మవార్ల విగ్రహాలను కూడా వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ అక్కడ చూస్తుంటే ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు చూడండి. స్వామి, ఈ స్వామి విగ్రహం అక్కడ ఉంది. స్వామి విగ్రహం మీద ఒక తెల్లటి శ్వేతనాగండి, శ్వేతనాగు స్వామివారి విగ్రహం మీద ఉందండి. చూడగానే వీళ్ళు ఆశ్చర్యం చకితులయ్యారు, ఏంటి శ్వేతనాగు ఉండడమే, ఇదేదో విశేషం ఉంది అని చెప్పేసి స్వామివారి విగ్రహ సౌందర్యం చూసి అప్పటికప్పుడు మనసు మార్చుకొని స్వామివారి విగ్రహాన్నే తీసుకుంటామని చెప్పి ఆ శిల్పాచార్యులకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రం చూడండి, స్వామివారి మహత్యము. వీళ్ళు చెప్పారు దాన్ని ప్యాక్ చేయమని చెప్పారు, ఆ శ్వేతనాగు వీళ్ళ కళ్ళెదురుగానే వెళ్ళిపోయింది. అయితే మళ్ళీ అక్కడి నుంచి స్వామివారి విగ్రహం ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్లో ఇక్కడికి వచ్చి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అదే బాక్స్లో ఆ శ్వేతనాగు బయటపడిందండి, స్వామివారి విగ్రహంతో సహా. శ్వేతనాగ అంటే విగ్రహం కాదండి, నిజంగా సర్పం అండి శ్వేతనాగు. ఆదిశేషుడే వచ్చాడండి ఆయన రూపంలో. శ్వేతనాగు ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని అంటిపెట్టుకొని ట్రాన్స్పోర్ట్లో వచ్చిందండి. అది ఇప్పిన తర్వాత వీళ్ళందరూ సంభ్రమాచార్యాలకు లోనవడం జరిగింది. నిజంగా ఇది కుషాయిగూడలో తాను వెలుస్తానని చెప్పి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరులే పద్మావతి సమేతంగా వెలుస్తానని చెప్పి ఆయనే చెప్పి ఆ కోరిక తీర్చుకున్నట్టు అనిపిస్తుందండి. అందుకే ఈ ఆలయానికి చాలా విశిష్టత, చాలా ప్రత్యేకం. అందుకే ఈ ప్రదేశం కూడా ఒక పవిత్రత దాగుందండి. అది అందుకే ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఆ శ్వేతనాగు ఉండడమే కాదు, ఇక్కడ చాలా రోజులు కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ కూడా ఉంది. ఎప్పుడు ఈ ఆలయానికి ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఎప్పుడైతే రాకముందు వరకు కూడా ఆ శ్వేతనాగి ఈ ఆలయాన్ని సంరక్షించిందండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న స్థలంలోనే ఆ శ్వేతనాగు ఒక పుట్ట కూడా ఉండడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ఆ ఫ్రీగా తిరుగుతూ ఉండేది మొత్తం ఆలయం మొత్తం కూడా, గర్భగుడిలోకి వచ్చేది, అదేవిధంగా సోమసూత్రం నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉండేది, భక్తులకు కనిపిస్తూ ఉండేది తరచుగా. ఈ శ్వేతనాగు అనేది కనిపించడమే ఒక విశేషమైతే స్వామివారిని అంటిపెట్టుకొని ఉండడం చాలా పెద్ద విశేషం అండి. అందుకే ఇది చాలా పవిత్రత ఉన్న ప్రదేశం అన్నమాట.
సో ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకునిగా వచ్చాడో ఇంకా నాకు పని అయిపోయింది, ఇంకా స్వామివారు వచ్చారు ఆంజనేయ స్వామి కాబట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఈ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ వేయించేసి ఉండడం చాలా విశేషం. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11:30-12 గంటల వరకు భక్తులు అశేషంగా వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. విశేషమైన ధనుర్మాసోత్సవాలు, తర్వాత ఉగాది, శ్రీరామనవమి, బ్రహ్మోత్సవాలు, తర్వాత దేవీ నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేక మహోత్సవాలు జరుగుతాయి. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి ఆదివారం కళ్యాణోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి ప్రతి శనివారం కూడా ఉద్యోగం లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి కూడా ఈ గరుడ సేవ కార్యక్రమంలో పాల్గొంటే తప్పకుండా విజయం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా 7 గంటలకు స్వామివారి యొక్క గరుడోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇచ్చి కూడా జరుగుతుంది అత్యంత వైభవంగా. ఇది కూడా ఈ కోరిక కూడా చాలామందికి నెరవేరింది. ఉద్యోగాలు, వివాహం కాకుండా వివాహము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా అందరికి కూడా ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. జయ 82లో ప్రతిష్ట చేశారు స్వామివారిది, అమ్మవారిది, తర్వాత గోదాదేవి అమ్మది, ఆంజనేయ స్వామి తర్వాత చేశారు. అన్ని భక్తుల సహకారంతో అన్ని మంచిగా జరుగుతున్నాయి. దినం ఇంత అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళా గోశాల ఇది ఉత్తరధారము నిర్వహించాలనుకున్నాము, నాగప్రతిష్ట చేయాలనుకున్నాము, మళ్ళీ ఆర్చ్ ఆర్చ్ కట్టాలనుకున్నాము ఎంట్రెన్స్లో. ఇవన్నీ డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రతి శనివారం అన్నదానం కూడా మామూలు విషయం కాదు. 800 మంది వస్తుంటారు, మీరు ఏర్పాట్లు ఎలా చేస్తారు? 400 మంది వస్తారు, భక్తులు కడతారు, 21 కడతారు, లేదంటే గుడి తరపు నుంచి చేస్తాము. శనివారం శనివారం అన్నదానం చేస్తున్నాం. చూడండి, ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసంలో జరుగుతాయి, అంటే దసరా సమయంలో. దేవీ నవరాత్రులతో పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా వైశాఖ మాసంలో వార్షికోత్సవాలు జరుగుతాయండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఆండాళ్ళ అమ్మవారి దగ్గరికి వస్తే ఆండాళ్ళ అమ్మవారు అనగానే ఎవరు గుర్తొస్తారు? ఆళ్వార్లు గుర్తొస్తారు. చూడండి, ఇక ఆండాళ్ళ అమ్మవారి ఆలయం ఎదురుగా ఆళ్వార్లందరినీ కూడా మనం చూడవచ్చు. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లిం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామి వాణ్యం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. చూడండి అమ్మవారిని, గోదాదేవి. చూడండి, ఇప్పుడు మనము 12 మంది ఆళ్వార్లండి. సో గోదాదేవి ఎక్కడున్నారో అక్కడ 12 మంది ఆళ్వార్లు ఉండాల్సిందే కదా. చూడండి, ఆహా, నిజంగా నేను అదృష్టం చేసుకున్నానండి ఈరోజు అంత స్వాములందరినీ, ఆళ్వార్లందరినీ చూస్తున్నాను. సాక్షాత్తు భగవత్ స్వరూపులండి. చూసిన మీరంతా కూడా ధన్యులండి నిజంగా. ఆహా, చూడండి, గోదాదేవి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపబడతాయి. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, ఆ తర్వాత తిరుపావై సేవాకాలము, ఆ తర్వాత సాత్ముర అనే కార్యక్రమాలు కూడా ఈ యొక్క గోదాదేవి సన్నిధిలో జరపబడతాయి. మన ఆలయంలో కూడా ఇక్కడ ఏ ఆలయంలో లేని విధంగా కూడా మన ఆలయంలో 12 మంది ఆళ్వార్లు కూడా మన ఆలయంలో వేయించేసి ఉన్నారు. ఇక్కడ ఆ ఆళ్వార్లకు వారి తిరునక్షత్రాలు, వారి యొక్క పుట్టినరోజులు, అన్ని కార్యక్రమాలు కూడా ఆళ్వార్ల యొక్క కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఆలయంలో అధ్యయనోత్సవాలు కూడా జరపబడతాయి. సో మనం కొందరు భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు సరే ఈ ఆలయానికి సంబంధించి రెగ్యులర్గా వస్తున్నారు కదా, మీరు చెప్పండి ఈ విశేషాలు ఏంటి? ఇక్కడ కూడా ప్రముఖ కార్యక్రమాలు మీరు పాల్పంచుకుంటున్నారు. అవును, నేను ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నిత్య భక్తుని. ప్రతి నిత్యము ఇక్కడికి వస్తూ ఉంటాను, ఉదయం సాయంత్రం కూడా పాల్గొంటాను. కోరిన కోరికలు నెరవేరుతాయి, ఎందుకంటే ఇక్కడ గరుడ సేవ అనేది చాలా ముఖ్యము. ఈ గరుడ సేవలో పాల్గొన్నాను, నా వ్యాపారం కూడా చాలా అభివృద్ధి చెందింది. నాకు కూడా పిల్లల వివాహం కాకుండా కూడా ఇక్కడ మొక్కుకున్నాను, ఇద్దరు పిల్లల వివాహం అయింది. చాలా
మా అమ్మాయికి సంతానం లేకుండా కూడా మా సంతానం గురించి కోరుకుంటే ఆ సంతానం అయ్యింది. నా వ్యాపారం కూడా ఇంత కూడా అభివృద్ధి చెందింది. ఇక్కడి మాత్రము అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటాము. వెంకటేశ్వర స్వామి చాలా మహిమాన్వితుడు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాము. ఆంజనేయ స్వామి కూడా మంగళవారం ప్రదక్షిణ చేస్తాము. ఇక్కడ హనుమాన్ చాలీసా చేస్తే చాలా అదృష్టం కలిసి వస్తుంది, ప్లస్ భక్తి భావన పెరుగుతుంది, ప్లస్ ధైర్యం కూడా వస్తుంది. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఇక్కడికి నలుమూలల నుంచి 5-6 కిలోమీటర్ల నుంచి కూడా భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. కలియుగదేవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా గ్రామంలో వెలిసినందుకు మాకు చాలా సంతోషం ఉంది. ఈ గుడి నేను 7-8 ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది. ఈ గుడికి అప్పుడు అల్లర్చిల్లిగా తిరిగేవాడిని. మా ఇంట్లో ఒక కాకినాడ బ్రాహ్మణ బామ్మ ఉండేది, ఆమె నన్ను ఈ గుడికి ఆమెతో పాటు నన్ను తీసుకొచ్చి నాకు అలా అలవాటు చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈ గుడిలో ధనుర్మాసం నేను ప్రతి సంవత్సరము 30 రోజులు తిరుపతిలో పాల్గొంటాను. మళ్ళీ పుణ్య టైంలో శనివారాలు పుణ్యతిథుల్లో ఇక్కడికి వస్తుంటాను. అప్పుడు ఇది చాలా విశాలంగా ఉండేది. డెవలప్మెంట్లో భాగంగా ఇదంతా ఇప్పుడు డెవలప్ అయింది. అప్పుడైతే ఒక మారుమూలంగా ఉండేది, ఇక్కడ వనం ఉండేది. అప్పుడు మేము 1-2 సార్లు శ్వేతనాగుని చూడడంలో నాకు భాగ్యం కలిగింది. ఇక్కడికి వస్తే నిజంగా మనశ్శాంతిగా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదన్నా ఏదైనా సమస్యలు ఉండి నిజంగా వచ్చి కాసేపు కూర్చున్నా సరే ఏవో కోరికలన్నీ తీరిన ఒక ఫీలింగ్గా ఉంటుంది. అలాగే ఈ గుడి చాలా విశాలంగా ఉండేది, డెవలప్స్ వల్ల కొంచెం ఇదైంది. కానీ అలాగే డెవలప్మెంట్స్ తో పాటు ఇక్కడ వచ్చే భక్తులు కూడా చాలా భారీ ఎత్తున పెరిగారు. అలాగే కోరికలు కూడా చాలా మంది తీరిన వాళ్ళు చెప్తే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని చెప్పరు, కానీ చాలా మంది మాత్రం ఇక్కడ వస్తే చాలా కోరికలు తీరినాయి అన్న సంతృప్తితో ఉంటారు. అలాగే ఈ డెవలప్మెంట్స్ తో పాటుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అలాగే ధనుర్వాస పూజలు కానీ ఏ పూజలు అయినా ఈ ఏరియాలో 1 గుడిగా ఇది వెలిసింది. అలాగే మాకు కూడా మా ఫ్రెండ్స్ ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ గుడి గురించి చూసిన వాళ్ళందరూ కూడా ఏ గ్రామం నుంచి వచ్చినా ఒకసారి గుడికి తీసుకెళ్ళమని అడుగుతూ ఉంటారు. చూస్తున్నారు కదా ఇంత పెద్ద కళ్యాణ మండపం. అయితే మీరు వివాహాలు చేసుకోవాలంటే ప్రత్యేకంగా వేరే కళ్యాణ మండపం ఇక్కడే అందుబాటులో ఉంది. కానీ ఇది ప్రధాన ఆలయం పక్కనే ఉండే ఈ కళ్యాణ మండపంలో మాత్రం ప్రతి ఆదివారం స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా, వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టము. ఇక మనకి ఇక్కడ ఇంకోవైపు చూడండి, గరుడ స్వామి కనిపిస్తున్నారు కదా. ప్రతి శనివారం గరుడ వాహన సేవ ఉంటుందండి. స్వామివారిని ఊరేగిస్తారు గరుడ వాహనం మీద. ఆ సేవలో విశేషంగా భక్తులు పాల్గొంటారండి. ఎవరైనా సరే అప్పుల బాధలు ఉన్నవారు, సంతానం కోసమో పెళ్లి కావడం కోసమో లేదా ఇలాంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నవారు ఈ గరుడ వాహన సేవలో పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా వారి కోరికలు తీరుతాయని నమ్మకం అన్నమాట. అందుకని చెప్పి విశేషంగా సో ప్రతి మీరు ఎప్పుడైనా సరే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు శనివారం నాడు సాయంత్రం వస్తే ఈ గరుడ వాహన సేవలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఇక అదే కాదు, ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. మనకు కనిపిస్తుంది కదా, ఇక స్వామివారికి తులాభారం అండి, మనకు కనిపిస్తుంది కదా వెనక, తులాభారం కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ దర్శించుకున్న భక్తులందరూ కూడా విదేశాల్లో ఉద్యోగాల్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే స్థానికంగా కూడా అందరూ కూడా మంచి పొజిషన్లలో ఉన్నారు. ఇక్కడి భక్తుల చాలా నమ్మకం ప్రశస్తమైన మన వెంకటేశ్వర స్వామి ఆలయం. అంటే ఇక్కడ దినదినం అభివృద్ధి మరియు ఈ మధ్యకాలంలో నిత్య ప్రతి శనివారం కూడా అన్న మహాప్రసాదము నిర్వహిస్తున్నారు. మరి అందరి దీనికి తోడ్పాటు ఉండడం జరిగింది, సహకారం అందరిది. ప్రతి శనివారం కూడా నేను ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటుంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఈ స్వామిని ఏదైతే కోరుకున్నానో అవన్నీ కూడా జరగడం అయినది. ఇక్కడ ప్రజెంట్ నేను 2017 నేను 16 స్వామివారికి అనుకున్నాను, ఇల్లు కొనాలని అనుకున్నాను. 2017 నాకు భగవంతుడు ఇల్లు కొనిపించినాడు. ఎందుకంటే ఆ కళ్యాణం కూడా మాకు 3rd ఆ స్వామివారు రిజిస్ట్రేషన్ మేము ఇల్లు కొనుక్కున్నాము ఆ స్వామివారి దయతోని. సేమ్ అదే ఇష్యూతోని ఇప్పటి కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో అదే రోజు మేము తిరుమల కొండపైన ఎవ్రీ ఇయర్ కళ్యాణం చేయిస్తామండి. ఇక్కడికండి ముఖ్యంగా అండి పెళ్లి కాని వాళ్ళు కానీ ఉద్యోగం లేని వాళ్ళు కానీ ఎవ్రీ గరుడ సేవ సాటర్డే 7 o'clock జరుగుతున్నది. ఆ సంతానం లేని వాళ్ళు కూడా సరే ఇక్కడికి వచ్చి అందులో 7 పాల్గొన్న తర్వాత కూడా అండి వాళ్ళకి ఆ రిజల్ట్ అయితే స్వామివారు ఇవ్వడం జరుగుతున్నదండి. గోశాల కూడా ఉంది. గోసేవ అంటే కొన్ని యజ్ఞాలు చేసిన ఫలితం అండి. ఆ గోశాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం.
సుమారుగా 12 ఆవులు ఇక్కడ ఉన్నాయండి. మీరు కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చిన వారు గోసేవ కోసం కూడా మీరు ప్రయత్నం చేయండి, చాలా మంచిది. ఇక ఈ ఆలయానికి రావాలంటే అండి గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీరు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 17వ నెంబర్ బస్ ఎక్కితే మాత్రం కుషాయిగూడలో డైరెక్ట్గా ఈ ఆలయం దగ్గరే బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ దిగొచ్చు. లేదు 16వ నెంబర్ బస్ ఎక్కితే మీరు ECIL స్టాప్లో దిగితే ఒక 1/2 కిలోమీటర్ నడకండి, చాలా దగ్గర. లేదు మీరు ఏదైనా ఆటోలు 7-సీటర్ ఆటోలు కూడా దొరుకుతాయి. కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే చాలు, వాళ్ళు దింపుతారండి. సో మీరు ఈ విధంగా కూడా రావచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించి ఎవరైనా విరాళాలు లాంటివి ఇవ్వాలనుకున్న వారు కూడా కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్వాగత ద్వారం, అదేవిధంగా ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది, బ్రహ్మోత్సవాలు లాంటి కార్యక్రమాలు కూడా ఘనంగా జరుగుతుంటాయి. ఎవరైనా సరే విరాళాలు వంటివి ఇవ్వాలనుకున్న వారు ఆ కాంటాక్ట్ నెంబర్లలో మీరు సంప్రదించవచ్చు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రహృతం అశ్నామి ప్రయతాత్మనః అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అంటే నాకు ఏమీ అవసరం లేదు, మీరు ఆకో పుష్పము అంటే పండో కాయో లేదంటే ఆకు చివరికి లేదంటే నీళ్ళైనా సరే నాకు భక్తితో సమర్పిస్తే చాలు అంటాడు. అలా మనందరితోటి పూజలు అందుకోవడం కోసం తిరుమల నుంచి సాక్షాత్తుగా ఆదిశేషువుతో కలిసి మరీ వచ్చి ఈ కుషాయిగూడలో వెలసి ఉన్నారండి పద్మావతి సమేత, అండాల సమేత వెంకటేశ్వర స్వామి. సో ఈ మనందరి భాగ్యం అండి స్వామి ఇక్కడికి రావడము. శ్వేతనాగుతో సహా అంటే ఆదిశేషువు కూడా ఆ రూపంలో వచ్చారండి. అందుకే ఇంత పవిత్రమైన ప్రదేశానికి, ఇంత పవిత్రమైన క్షేత్రానికి మీరందరూ రావాలి, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.